సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది, దానికి సంబంధించి పూర్తిగా అయితే ఇప్పుడు చూద్దాం మనం. వాలంటీర్లతో వైకాపా నాయకుడి రహస్య మంతనాలు. అవును, రహస్య మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లతో విశాఖ తూర్పు వైకాపా నాయకుడు ఒకరి రహస్య సమావేశం అయితే ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. సీతమ్మ దారిలో ఆ నాయకుడికి చెందిన కళ్యాణ మండపంలోనే సాయంత్రం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే 16వ వార్డుకు చెందిన సుమారు 16 మంది వాలంటీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిని సదరు నాయకుడు సామూహిక రాజీనామాలు చేయాల్సిందిగా ఆదేశించారు. రాజీనామా చేసి నేరుగా ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని, తిరిగి అధికారంలోకి వచ్చాక అందరినీ విధిలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు వాలంటీర్లు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. సమావేశంపై కొందరు సివిజిల్కు కూడా సమాచారం అందించే లోపు అందరూ కూడా అక్కడి నుంచి అయితే జారుకున్నారన్నమాట. సో ఏదేమైనా మొత్తం మీద రహస్య సమావేశం అయితే జరిగింది పార్టీ నాయకులతోటి వాలంటీర్లకు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరి చూడాలి ఎన్నికల సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటని మిగిలిన వారు అయితే అందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో